పురాతనమైన శ్రీ గంగా భవానీదేవి ఆలయాన్ని పునర్నిర్మించి ఆదివారం రోజున మూలా నక్షత్రమైన శుభదిన సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నవరాత్రులు ప్రతిరోజు రోజుకొక్క వేషధారణతో అలంకరించి భక్తుల కోరికలను తీర్చాలని వేద పండితులు మంత్రోచ్చారణ గావించారు. దుర్గి బస్టాండ్ సెంటర్లో వెలసిన శ్రీ గంగా భవానీదేవి ఆలయానికి విచ్చేసిన భక్తులకు దేవి దీవెనలు సదావారి కుటుంబాలకు ఎల్లవేళలా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు శ్రీ గంగా భవానీదేవి అనుగ్రహం కోసం తపించి దేవి కృపకు పాత్రులయ్యారు. అనంతరం తమ మొక్కుబొడలను చెల్లించుకుని దేవి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ గంగా భవానీదేవి ఆలయానికి విచ్చేసిన భక్తులకు సకల సౌకర్యాలను ధర్మకర్తలు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ శెట్టిపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. పూజ అనంతరం అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని తలచి దేవి భక్తులు పలుచూరి వెంకటకృష్ణ, ఆయన ధర్మపత్ని విద్యావతి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి శ్రీ గంగా భవానీదేవి అనుగ్రహం పొందారు. ఈ కార్యక్రమానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సారథ్యం వహించారు. ఆ సంతరైతు రండి, ఎదురులాగా రండి, తాటలే వేయండి, ప్లేట్లు చేతులు కింద కడగండి. నా గ్రామంలో ఎదురులాగా కింద కడ బాగుందండి. ఆ గ్రామం తెల్లండి, అడ్డం చేస్తే పులిబండ రూపాయలు సమరించారు. వారి వారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లవెల్లా కాపాడాలని కోరుతున్నారు. ఎల్లవెల్లా కాపాడవచ్చని కోరుతున్నాను. గుడికాడ రాజు అంతేరా ఎవరైనా ఫోన్ చేసిన ఎదురుపోవద్దండి. ఇట్లాంటి మాచర్ల శ్రీనివాసరావు గారు.